నర్సపేటకి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రామకృష్ణ గారు నర్సపేటకు వచ్చిన సందర్భంగా నర్సపేట నియోజకవర్గానికి సంబంధించి వారి పార్టీకి ఓటు వేయమని వారు అడుగుకోవడం అంటే నాకు వ్యతిరేకంగా వారు ఓటు అడగనట్టే నేను భావిస్తా ఉన్నాను. నా పరిధనం పట్ల, నా అభివృద్ధి విజన్ పట్ల వారు తెలుసుకునే నాకు వ్యతిరేకంగా వారు ఓటు అడగలేకపోయారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా వారం రోజులు 10 రోజులు చూపించాలి. ఇప్పటి వరకు నాకు వ్యతిరేకంగా నర్సపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఇతర గుర్తింపు గల రాజకీయ పార్టీల అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా ప్రతి సుదర్శన్ రెడ్డి పనితీరు పట్ల కానీ, ప్రజా సమస్యలు పట్టించుకోలేదని కానీ, ఇచ్చిన హామీ పెండింగ్లో ఉందని చెప్పి కానీ ఎవరు కూడా అనలేదంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను నర్సపేట నియోజకవర్గం చేసినటువంటి సేవలు ప్రజల్లోకి వెళ్ళినాయని చెప్పి నేను భావిస్తాను. జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు నర్సపేటకు వచ్చిన సందర్భంగా నిన్న జరిగినటువంటి రోడ్ షో లేదా సభ అది ఏంటో నాకు అర్థం కాదు, కానీ పట్టుమని 10,000 మంది కూడా రాకపోవడం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో లేదని, కేవలం సోషల్ మీడియాలో ప్రజలకే పరిమితమైందని, నర్సపేట మెయిన్ రోడ్ మీద అడగడు తప్ప గ్రామాల్లో పల్లెల్లో దండాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకపోగా గడిచిన 4 ఏళ్ల కాలంలో ఆ పార్టీ చరిత్ర పూర్తిగా క్షీణించిందని చాలా స్పష్టమవుతాం. ఎందుకంటే ఆల్ ఇండియా అధినేత వస్తేనే దిక్కు లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజలు ఎట్లా కాలేదు, కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు కూడా కనీసం చూడడానికి రాకపోవడం అనేటువంటిది ఉపయోగాలకు జరిగేటువంటి నర్సపేట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో, ఎట్లా పరిగెలుకునే పరిస్థితి ఉండదో నిన్న 2 రోజుల స్పష్టమైంది.